కరోనా ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి కాసుల పంట పండిస్తోంది. గతంలో లాక్డౌన్, ఇప్పుడు సెకండ్ వేవ్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ తమ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ లేని విధంగా 45% ప్రాఫిట్స్తో ముందుకు దూసుకెళ్తున్నాయి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ. కరోనా వైరస్ గేమింగ్ ఇండస్ట్రీని రారాజులా మారుస్తోంది. గతంలో లాక్డౌన్ వల్ల పిల్లలు, పెద్దలు, స్టూడెంట్స్, ఉద్యోగులు అందరినీ తన వైపుకు తిప్పుకుంది. సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు ఫోన్ కనిపిస్తే చాలు, గేమ్స్ ఆడకుండా ఉండలేరు, గేమ్స్ కి అతుక్కుపోవాల్సిందే. దీనికి తోడు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఎక్స్పర్ట్లు, ప్రభుత్వాలు హెచ్చరిస్తుండటంతో చాలా మంది పేరెంట్స్ పిల్లలను అసలు బయటికి పంపటం లేదు. యూత్ పబ్జి, లూడో కింగ్ లాంటి గేమ్లకు అతుక్కుపోతున్నారు. దీంతో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ దూసుకు వెళ్తోంది. కోవిడ్ వల్ల గత ఏడాదిగా ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. గ్లోబల్ వీడియో గేమ్ మార్కెట్ 2022 కల్లా $2.2 చేరుతుందని అంచనా వేస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీ 2020లో వచ్చిన $57 బిలియన్ రెవెన్యూల కంటే ఇది మూడింతలు ఎక్కువ. ఆన్లైన్ గేమ్స్ కు అతిపెద్ద మార్కెట్ గా ఆసియా పసిఫిక్ రీజియన్ మారింది. పోకర్, బింగ్, షూటింగ్ లాంటి గేమ్స్ ను ఎక్కువగా ఆడిస్తున్నారు. సింపుల్ గేమ్స్ లూడో, క్యాండీ క్రష్ అయితే రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే లూడో గేమ్ క్వారంటైన్ కింగ్ గానే నిలిచింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో ఇండియాస్ నెంబర్ 1 గేమింగ్ యాప్ గా లూడో కింగ్ రికార్డు సృష్టించింది. లూడో కింగ్ ను ముంబైకి చెందిన గేమిషన్ టెక్నాలజీస్ ఫౌండర్ వికాస్ క్రియేట్ చేశారు. కరోనా లాక్డౌన్ లో ఇది మేజర్ సెన్సేషన్ గా నిలిచింది. ఇండియాలో లాక్డౌన్ కు ముందు లూడో కింగ్ కు డైలీ యాక్టివ్ యూజర్లు 1.5 కోట్ల మంది ఉంటే, ఇప్పుడు ఒక్కసారిగా ఈ మార్క్ 5 కోట్లకు చేరుకుంది. మంత్లీ యాక్టివ్ యూజర్లు 18.5 కోట్ల మంది ఉన్నారు. పాత కాలంలో ఆడుకునే వైకుంఠపాలికి లూడో కింగ్ మోడర్న్ టచ్ ను యాడ్ చేయటమే ఈ గేమ్ సక్సెస్ కు కారణం. క్యాండీ క్రష్, పబ్జి, టెంపుల్ రన్, ఇలా అన్ని గేమ్స్ ను ఇది దాటేసింది. ఆసియాలో అతిపెద్ద గేమింగ్ కంపెనీలు నింటెండో, టెన్సెంట్ లాంటి వాటికి సేల్స్ విపరీతంగా పెరిగాయి. వీటి ప్రాఫిట్స్ 41% ఎగిశాయి. టెన్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఆన్లైన్ గేమ్స్ రెవెన్యూ 31% పెరిగింది. 50 మార్కెట్లలో సేల్స్ 63% వరకు పెరిగినట్లు gamesindustry.business అనాలిసిస్ లో తెలిసింది. కరోనా విజృంభణ సమయంలో రిలీజ్ అయిన కొత్త గేమ్లు కూడా బాగా సక్సెస్ సాధించాయి. కొత్త గేమ్ డౌన్లోడ్స్ 80% పెరిగినట్టు తెలిసింది. లాక్డౌన్ లో ఇంట్లో ఎప్పుడూ టీవీ చూడడం బోర్ కాబట్టే తమకు ఇష్టమైన గేమ్స్ ఆడుతున్నామంటున్నారు. కరోనా వల్ల పిల్లలు ఎక్కువగా ఫోన్లలో యాక్షన్, షూటింగ్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్స్ పిల్లల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేమ్స్ పిల్లలకు వ్యసనంగా మారితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని అంటున్నారు. పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి మైండ్ ను యాక్షన్ గేమ్స్ కే వ్యసనంగా మారకుండా చూసుకోవాలంటున్నారు.